మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నయని గాయత్రి పాపని కాపాడడానికి పొర్రల దిబ్బకు వెళ్ళి ఉంటుంది అయితే నయని గాయత్రి పాప రాలేదని విషయాలు వాళ్ళు ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు గాయత్రి దేవి పేరు తలుచుకుంటూ ఉంటారు బ్రో మనం గాయత్రి పెద్దమ్మ పేరు ఇలా తలుచుకున్నామో లేదు నయని వదిన గాయత్రి పాపని తీసుకొని వస్తుంది బ్రో ఒకసారి అటు చూడు బ్రో అని విక్రాంత్ చాలా సంతోషపడుతూ బయట గాయత్రి పాపని ఎత్తుకొని వస్తున్న నయని గాయత్రి పాపని విశాల్కి చూపిస్తూ ఉంటాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడే ఉండి లోపలికి వస్తున్న నైని గాయత్రి పాపని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక నైని ఒక చేత్తో కత్తి పట్టుకొని ఇంకో చేత్తో గాయత్రి పాపని ఎత్తుకొని ముఖం నిండా కూడా రక్తంతో లోపలికి అడుగు పెడుతుంది నైని అలా కత్తి పట్టుకొని గాయత్రి పాపని ఎత్తుకొని ముఖం నిండా రక్తంతో నిండి రావటంతో విశాల్ చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు నైని ఏమైంది ఏంటి ఇదంతా కూడా అని విశాల్ ప్రశ్నిస్తూ ఉంటాడు బాబుగారు పాపని తీసుకోండి గాయత్రిని తీసుకోండి అని నయని చెప్తోంది వెంటనే విశాల్ గాయత్రి పాపని ఎత్తుకొని ఉంటే నైని చాలా బాధపడుతూ కత్తిని పట్టుకొని అలాగే నిలబడి ఉంటుంది ఏంటి ఇదంతా కూడా ఏమైంది ఏంటి మాట్లాడటవు ఏంటి నైని చెప్పు నైని ఈ కత్తి ఏంటి ముఖం నిండా ఈ రక్తం ఏంటి గాయత్రి పాపని నువ్వు ఇలా ఎత్తుకొని రావటం ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పు నైని నిన్నే నైని అడుగుతున్నది అని విశాల్ ప్రశ్నిస్తూ ఉంటాడు నైని ఏమీ చెప్పకుండా చాలా బాధపడుతూ నిల్చొని ఉంటుంది మరి పుర్రల దిప్పలో ఎవరి ప్రాణాలు తీసింది నయని అలా కత్తి పట్టుకొని ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎవరి ప్రాణాలైనా తీసి ఉంటే నైని జైలుకు వెళ్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం